రబీ శనగ నూర్పిళ్లు ప్రారంభమయ్యాయి. అధికారులు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పెరిగిన సాగు ఖర్చులతో శనగ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాండ్హౌస్ తుఫాను ప్రభావంతో పంట దిగుబడులు తగ్గాయని ప్రకాశం జిల్లా రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో శనగ పంట నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో సుమారు 40,000 హెక్టార్లలో శనగ పంటను రబీలో సాగు చేశారు. ఎకరాకు 15,000 నుంచి 20,000 వరకు పెట్టుబడి పెట్టారు. ఒక్కో ఎకరానికి 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వచ్చింది. గత ఏడాది ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా క్వింటా 5,100కు కొనుగోలు చేసింది. ఈ ఏడాది శనగలకు మద్దతు ధర క్వింటాలకు 5,300గా కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ ఏడాది తుఫాన్ ప్రభావంతో సాగు ఖర్చులు పెరిగి దిగుబడులు తగ్గిన పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన ధర గిట్టుబాటు కాదంటూ రైతులు చెబుతున్నారు. వర్షాల వల్ల ఒక రకంగా పర్లేదు. వర్షం పడిన వల్ల పోయిపోయినా ఉన్నాయి. 6 క్వింటాల కాడి దిగుబడి వచ్చి 6,000 రేటు కానీ గిట్టుబాటు కాదు. ఎకరాకి 20,000 ఖర్చు అయింది. 6 క్వింటాల దిగుబడి వచ్చి రేటు 5,300 అంటారు. కనీసం 6,000 అనేది కానీ గిట్టుబాటు కాదు. 3 ఎకరాలు పొలం వేశాను, శనిగేశాను, పెట్టుబడి 50,000 అయింది. ఏమి 7 దిగుబడి ఏమి పెద్దగా లేదు. రేట్లు గిట్టుబాటు రేట్లు ధరలు రావట్లే. ఇప్పుడు మా పెట్టుబడి చూస్తేనేమో ఉంది, రేట్లు వచ్చేందుకు తగ్గిపోతున్నాయి. అగ్రికల్చర్ ఎక్సైజ్ అధికారులు కూడా వచ్చి ఈకాప్ చేసిపోయారు. వర్షానికి పైరు మట్టుకు చాలా దెబ్బతిన్నది. పోయిన తర్వాత వాన లేకపోయింది, తర్వాత వాన ఎక్కువైపోయింది. మంచి 2 అడ్డేళ్ళు మొక్క వచ్చానే వచ్చేసింది. వర్షం బాగా దెబ్బతిన్నది. పొలం అంతా కూడా బాగా దెబ్బతిన్నది. కాబట్టి ఎరుకు తెచ్చి పెరగాల్సిన పైరు ఉప్పల మంచి పోయిందిగా, పక్కంతా పోయిందా. కనిగిరి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని కనిగిరి, వెలిగండ్ల, పీసీపల్లి, పామూరు మండలాల్లో 3,000 హెక్టార్ల వరకు శనగ పంటను రైతులు సాగు చేశారు. గతేడాది వర్షాలు సరిగా లేక దిగుబడులు తగ్గితే ఈసారి అధిక వర్షాలతో పంట నష్టపోవాల్సి వచ్చిందంటూ రైతులు చెబుతున్నారు. వేస్తే వర్షానికి సగం పోయింది. ఉన్నది అదేమైన పంట పడింది. ఎకరాకు ఒక 5 క్వింటాల 6 క్వింటాల పెట్టుబడి అయితే ఎకరాకు 15,000. బయట మార్కెట్ ఇంకా అది ఇంకా అయ్యలేదు కదా. ఇంకా మార్కెట్ 15 ఎకరాలు వేసిన 3 లక్షలు చిల్లర అయింది. పెట్టుబడి చాలా పెట్టాము. ఇవన్నీ కొంత వరకలేసి కొంత పోయినాయి. ఇప్పుడు ఇంకంతే వచ్చేటట్టు ఉంది. కూలీలు బాను ఏదో ఈ సంవత్సరం వర్షాలు ఉండబట్టి కొంత వర్క్ వేసి దెబ్బతిన్నది. ఉన్న వరకు బాగానే పండింది. పోయిన సంవత్సరం దానికి దానికైంది. కూలీలు తక్కువైనాయి, కలుపు లేక. ఆ సంవత్సరం దానికి దానికి తుఫాన్ ప్రభావంతో శనగ దిగుబడులు తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు ధర కల్పించి పంటను కొనుగోలు చేయాలంటూ రైతులు కోరుతున్నారు.